एपी 39 टीवी की स्वागत वार्ता विशेष प्रतिपक्ष नेता नारा चंद्रबाबु नायडु जीवितमंता कुट्रलु कुतंत्रालु वेन्नुपोट्लतोने सागिंदनी సొంత మామను వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని లాక్కున్నాడని ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని తీవ్రంగా మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైలా నరసింహయ్య సైపుల్లా బేగ్ చామలూరు రాజగోపాల్ మీసాలు రంగన్న కవచ కుటలాలు వచ్చినాయో ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు ప్రలోభాలు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి కూడా కవచ కుటలాలు సహజంగా వచ్చినట్లుగా ఉన్నాయి ఎందుకంటే ఆయన జీవితమంతా కూడా ఒకసారి వెనక్కి చూస్తే ఎంటి రామారావు గారు మహాన్ బావుడు ఆయన చేతుల్లో నుంచి ఆయన వెన్నుపోటు పొడిచి స్వయంగా బిడ్డనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా అదే పరంపర కొనసాగుతానే ఉంది 2014 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులకన్నా కూడా ఈనంగా కొనుక్కొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఆ రోజు కుట్రలు కుతంత్రాలకు ప్రలోభాలకు తెర తీశాడు అంతే కాకుండా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఓటుకు నోటు కేసులో సిబిఐకి అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకు అమరావతికి పలాయనం చిత్తగించినాడు ఈ విధంగా చూస్తే ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు జీవితమంతా కూడా నీచ నికృష్ట రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలవంచుకోవాలా ఈరోజు మరి ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయినారో వాళ్ళంతకు వాళ్ళ జీవితాలకు రాజకీయాలకు సూసైడ్ చేసుకున్నట్లే రాజకీయ సమాధి కట్టుకున్నట్లే అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అడ్డంగా తప్పుడు దావలో ఒక ఎమ్మెల్సీని ఇదన చెప్పాలి ఒక ఎమ్మెల్సీని గెలిచి తప్పుడు విధానాలతో ప్రలోభాలతో ఎమ్మెల్సీని గెలిచి సంబరాలు చేసుకుంటా ఉన్నారు సిగ్గుండాలి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఏదో రాష్ట్రమంతా ఎన్నికలు జరిగినట్లు రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడినట్లు ఆహా అని చెప్పేసి ఓహో అని చెప్పేసి తెగ సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇది సిగ్గుచేటని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మీలాగా చంద్రబాబు నాయుడు లాగా మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టింటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూడా కూర్చుని అర్హత కూడా ఉండేది కాదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఎందుకంటే వారు పార్టీకి విధేయతగా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచా తప్పకుండా వాళ్ళు ఆచరించారు మరి అలాంటి 149 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి ఎమ్మెల్యేలు ఈరోజు మరి కొద్దిమంది ఎమ్మెల్యేలు తల మీద రూపాయి పెడితే
పావలా కూడా అమ్మడబోరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో దయాభిక్షతో ఈరోజు ఎమ్మెల్యేలైనారు మంత్రులైనారు మరి కొంతమంది ఈ విధంగా తయారైనారు. చాలా సిగ్గుచేటు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. తల్లి పాలు తాగి రుమ్ము గుద్దిన విధంగా ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు తయారైనారు తయారవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వారు పార్టీ పెట్టకపోయి ఉంటే కనీస సర్పంచ్ కూడా గెలవలేరు వాళ్ళు ఈరోజు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఎవరైతే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారో ప్రలోభాలకు లొంగారో వాళ్ళు చరిత్రహీనులు, వాళ్ళకు పుట్టగతలు ఉండవని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా పక్క రాష్ట్ర ప్రజానీకమంతా ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మన అగ్రవర్ణ పేదలకు అందరికీ అండగా ఉన్నారు, అందరికీ రాజకీయ భిక్ష ఈరోజు ప్రసాదించినారు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలన్నీ కూడా కులం చూడలే మతం చూడలే లంచం లేకుండా ఎలాంటి ప్రలోభాలు లేకుండా సిఫారసు లేకుండా రికమెండేషన్ లేకుండా కూడా ఈరోజు మరి అన్ని వర్గాలు కేవలం అర్హతే ప్రామాణికంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేద్దామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలకు కానీ అందరికీ శుభాకాంక్షలు. నిన్నటి రోజున ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా సంతోషపడుతున్నారు. ఇది చాలా తప్పు సంకేతం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నెతో పెట్టిన విద్య ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, పార్టీల్లోంచి పార్టీలు మార్పించుకోవడం ఆయనకు తెలిసిన మహావిద్య. అది పెద్ద మాంత్రికుడు ఆయన. గతంలో ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 200 మంది పైన చిలుకు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 175 మంది ఎమ్మెల్యేలని ఆయన వైపు తిప్పుకొని ఆయన కొనుగోలు చేసిన వ్యక్తి ఈ రాష్ట్రం చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు. అదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 23 ఎమ్మెల్యేలను కూడా గతంలో కొనుగోలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 23 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఆ పార్టీకు గెలిచినట్టు కూడా తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే తప్పు చేస్తున్నారు. ఓటుకు నోటు విషయంలో హైదరాబాద్లో పట్టుబడి కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు రాజకీయంగా నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడే కానీ ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో వెనక తిరిగి చూసుకుంటే వెన్నుపోట్లు, పార్టీలు మారడము, పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కోవడం తప్ప ఆయన చేసింది ఏముంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకు అనేది కూడా ప్రజలే గమనించాలి. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఆయన ఏదన్నా వాళ్ళ సైడ్ తిప్పుకొని ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క విషయము ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంది, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలన అంటేనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక సపరేట్ మార్క్, యావత్తు భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసినట్టు పరిపాలన సాగిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2 ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి ఒక ఎమ్మెల్సీ గెలుచుకొని ఉండొచ్చు, కానీ రాబోయే ఎన్నికల్లో 2024లో ఇవే 2 ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి లాస్ట్కు 2 ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే మద్దతుతో ఎమ్మెల్సీలుగా ఎన్నుకోబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 మంది ఎమ్మెల్సీలకి ముందుగా శుభాకాంక్షలు.
నిన్నా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని మరొక్కసారి కూని చేశాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర వెన్నుపోటులతోనూ కుట్ర కుతంత్రాలు వీటితోనే మొదలైంది. 1995లో పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి తన దగ్గర ఎమ్మెల్యే లేకపోయినా కూడా తనకు అనుకూలమైన పత్రికల్లో మాకు ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు నాయుడు పక్కన వెళ్ళిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అనే ఒక భ్రమని ఎమ్మెల్యేల్లో కల్పించి రాష్ట్ర ప్రజల్లో కల్పించి ఆ రోజు సాక్షాత్తు తన మామనే పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుడినే కూలదోసి ఎమ్మెల్యేలందరినీ కొని ఏ విధంగా అయితే 1995లో పార్టీని ఏర్పాటు చేశాడో అదే విధంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2014లో మా 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం అయితేనేమి, 3 ఎంపీలు తీసుకోవడం అయితేనేమి, మరి నేడు కూడా మా 4 మా ఎమ్మెల్యేని తీసుకొని ఏదో ఒక ఎమ్మెల్సీని గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు మీసాలు దూవి తొడలు కొడుతున్నారు. ఇది మీరు ప్రజాస్వామ్యంలో ఏం సంకేతం పంపిస్తున్నారు? ఆడవాళ్ళు మీసాలు దూవుతున్నారు, ఆడవాళ్ళు తొడలు కొడుతున్నారు, మీ కార్యకర్తలు కొడుతున్నారు, మీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో 2024లో 175 సీట్లకి 175 సీట్లు సాధిస్తాం. మీరు సంబరాలు చేసుకుంటూ ఉండండి, ఇది అనైతికమైన విజయం, ఇది ప్రజాస్వామ్యబద్ధమైన విజయం కాదు, ఇది అనైతికమైన విజయం. కాబట్టి మీరు సమరాలు తేలండి. 2024లో మిమ్మల్ని పాడగట్టి ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కూడా ఉత్తర ప్రాంతానికి తరించేసి మీరు మీ తట్టాపుట్ట సర్దుకొని హైదరాబాద్లో మీ ఇంట్లో చేరుకునేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పార్టీకి నిలబడిన అండగా నిలబడినటువంటి ఎమ్మెల్యే అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్, ఆయనకు తిరుగులేదు. మేము ప్రజలను నమ్ముకున్నాం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అది. ఈరోజు ఎవరైతే ఆశపరులు ఉన్నారో, ఎవరైతే అమ్ముడుపోయే మనస్తత్వం ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఎమ్మెల్సీలు ఈరోజు గెలుచుకున్నారు తప్ప ప్రజల మద్దతుతో ఏ ఒక్క సీటైనా మీరు గెలిచారా? ప్రజలు మా వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైపు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మీరు మీ యొక్క కట్టుకథలు, మీ కుట్రలు కుతంత్రాలన్నీ మీ టీడీపీ ఆఫీసులో మీరు పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 5 కోట్ల ప్రజల అంతా కలిసి మళ్ళీ 175 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కుట్రదారుడు, దుర్మార్గుడు అని చెప్తున్నారు. కానీ అటువంటి దుర్మార్గుడు ఏం చేస్తున్నాడో అనేది మనం కూడా ఆలోచన చేయలేదేమో అని ఒక బాధ ఎక్కడో కలుగుతుంది నాకు. ఎందుకంటే అటువంటి నీచాతి నీచమైనటువంటి పనులు చేసేవాడు రామారావు దించినాడు అన్నీ చెప్తున్నాం, ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఆలోచన చేయమని పెద్దలకు నేను సలహా ఇస్తున్నా. ఎందుకంటే రేపు జరగబోయే సంగ్రామంలో ఈ దుర్మార్గుడు, ఈ మీడియా, ఈ పత్రికలు ఎన్నెన్ని కుతంత్రాలు చేస్తాయో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని అరికట్టి ప్రజల మనోభావాలు తెలుసుకొని మన ప్రజలను జగన్మోహన్ రెడ్డి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదలంతా జగన్ వైపే ఉన్నారు అది స్పష్టమయ్యే కుతంత్రాలు కుయుక్తులతో ఈ విధమైన పన్నాగంతో అరికట్టాలని చూస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా ఆ దుర్మార్గుణ్ణి అరికట్టి ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే మేలు పొందుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రంలో వర్షాలు, రైతులు, రైతు కూలీలు, పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలి. ఆయన సుభిక్షంగా ఉండడానికి మనం అందరూ కృషి చేయాలి, ఆ దుర్మార్గాలను అరికట్టాలి. మనం తప్పకుండా ఐకమత్యంతో ముందుకు నడవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై హింద్.